హలో విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్ ఆస్కార్ నెంబర్ వన్ హీరోగా జూనియర్ ఎన్టీఆర్ అంటూ కేరింతలు వినిపిస్తున్నాయి, ఎందువల్ల అంటారు? కేరింతలు కాదు, వాళ్ళే ప్రకటించారు అది. అంటే ఇంత ఒకప్పుడు కూడా మహామహా లైక్ మార్వెల్ హీరోలు వచ్చినప్పుడు కూడా రాని ఒక టైప్ ఆఫ్ రెస్పాన్స్. ఆల్రెడీ అక్కడికి వెళ్ళి రామ్ చరణ్ తిరుగుతూ ఉన్నాడు కాబట్టి చూసేసారు మూడాల్సిన ఈయననే అని ఊరుకున్నారు అంతే. కానీ ఎన్టీఆర్ రాగానే అందరూ ఈ అని చెప్పేసి వాళ్ళకి నచ్చింది ఆయన చేసిన పర్ఫార్మెన్స్. లైక్ రెండు ఎలిమెంట్స్, ఒకటి పులితో పోరాటం అండ్ అలాగే ఇంటర్వెల్ టైంలో పులులని తీసుకొచ్చి కోట మీద వదలడం అండ్ నెక్స్ట్ ఆ పాట, ఆయన ఎక్స్ప్రెషన్స్, అవి ఈ మూడు చాలు కదా ఆయనకి సినిమా అంతా, అంతే కదా. సో ఆ రకంగా బాగా ఎలివేట్ అయింది, నచ్చింది అందరికి, జనాలకి. అండ్ ఆ సాంగ్ ఓవర్ యాక్షన్ అయినప్పటికీ కూడా వాళ్ళు ఎందుకు కనెక్ట్ చేసుకున్నారంటే ఇతని పేన్ని ఆ జనాలందట్లోనూ నింపి వాళ్ళ చేత పోరాడించేలా చేశాడు. ఏ బాగా ఎక్స్ప్రెషన్స్ చూశారు. సీన్ ఓవర్గా ఉన్న బ్లడ్ అట్లా పోవడం ఇవన్నీ ఓవరే, కానీ ఆ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ కూడా కొన్ని ఉంటాయి కదా, ఆ లుక్స్ లుక్స్, ఆ బాధలు అవి అటు చూడడం ఇటు చూడడం. నెక్స్ట్ రామ్ చరణ్ దగ్గరకు పాము కాటేసినప్పుడు అన్న అన్న అయ్యో అయ్యో అని చెప్పి తన్నలాడడం, ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ అమ్మాయి దగ్గర అమాయకత్వం, ఆ పిల్ల కోసం వెళ్ళి పోరాడినాం మళ్ళీ అని చెప్పేసి మళ్ళీ నేనున్నానమ్మా నీకు బాధపడకని చెప్పడం, అండ్ ఆ ఇంగ్లీష్ అమ్మాయితో ఇవన్నీ కూడా వీళ్ళకి కనెక్ట్ అయిపోయాయి. ఎన్టీఆర్ డైలాగ్స్ అక్కర్లా, స్టోరీ ఉంది, మనం చూస్తే తెలిసిపోయేలాగా, అండ్ ఆ రకంగా ఉంది. అవన్నీ నచ్చేసాయి వీళ్ళకి బాగా. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆ పులిబొమ్మ డ్రెస్ వేసుకుని రావడం రైట్, అవన్నీ వాళ్ళకి చాలా బాగా నచ్చాయి, అట్రాక్ట్ చేశారు, నచ్చాయి. అండ్ ఇంకోటి ఎట్లా వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఎన్టీఆర్ వైపు నుంచే ఎమోషన్ లాక్కొచ్చాం కదా, మళ్ళీ కనెక్ట్ అయింది. ఫస్ట్ పాప తల్లి కనెక్ట్ అయింది, దాన్ని కొట్టగానే ఇలా పడిపోగానే ఆ ఎమోషన్ అయ్యయ్యో అన్నట్టు క్యారీ అయింది. చరణ్ని జనాలు కూడా వీడు విలను అన్నట్టుగానే చూశాడు అని కొడుతుంటే కూడా ఇతని బాధని ఫ్లాష్ బ్యాక్ వేసుకున్నప్పటికి కూడా వాళ్ళకి తర్వాత కనెక్ట్ అవ్వాలా, ఏముందిలే తొక్కలోది ఏదో అయిపోయింది, కానీ పాపం వాడు మాత్రం ఆ పిల్ల కోసం ఏంది అంటే ఫస్ట్ నుంచి ఎమోషన్ కనెక్ట్ అయింది. తర్వాత ఈయన ఎమోషన్ని ఎంత వేసినా సరే వాళ్ళకి కనెక్ట్ అవ్వాలా, వాళ్ళు చూసుకొని ఈయన లాస్ట్కి ఇలా చేశాడు చూడు పాపం, మళ్ళీ ఆయన కోసం అటు వెళ్ళాడు, ఆయన తీసుకొచ్చాడు, అయ్యో లాస్ట్ కూడా వీడిని కొడుతున్నారు పాప మా పిల్లని కాపాడడానికి వీడు వెళ్ళిపోవాలి, అతన్నే చూస్తున్నాడు లాస్ట్కి ఆ అమ్మాయిని అతను ఎత్తుకొచ్చి గూడెంలో అప్పచెప్పడం. ఓవరాల్గా స్టోరీని ఇతను చేశాడు, మధ్యలో ఆ క్యారెక్టర్ వచ్చి వెళ్ళిందని ఇంగ్లీష్ వాళ్ళు కనెక్ట్ చేసుకున్నారు. మన వాళ్ళు కనెక్ట్ చేసుకోవాలి, మన వాళ్ళు ఎన్టీఆర్ను క్యారెక్టర్గా చూశారు, కానీ ఇంగ్లీష్ వాళ్ళు అసలు కథ ఏంటి అనేది చూస్తారు ఫస్ట్. ఒక పిల్లని వాళ్ళు తీసుకెళ్లారు, ఇతను ఆ పిల్ల కోసం పోరాడుతున్నారు, ఆ క్రమంలో ఇలా జరిగింది. అక్కడ ఇంకొకరు కూడా ఏదో ప్రాబ్లం మీద వచ్చారు, తొక్కలే వాళ్ళ ప్రాబ్లం మనకి ఎందుకు ఫస్ట్, వాళ్ళ పాప మనకు ఫస్ట్ కనబడింది, అది మళ్ళీ ఇంటికి చేరేది మన బాధ్యత, చేరిందా లేదా అట్లా పాప ఎమోషన్లో కంటిన్యూ అవుతా అవుతా ఆ పిల్లకి అదేదో ఇంగ్లీష్ ఆమె కొనివ్వగానే వాటేసుకోవడం, ఇలా ఎమోషన్కి కనెక్ట్ అవుతూ వచ్చేసారు లాస్ట్కి. ఈయనది నాకేదో ఉంది పగ ఒకప్పుడు ఇట్లా జరిగింది, మా నాన్న అలా చేశాడు, ఆ తర్వాత ఇలా అయ్యింది, ఆ ఊరిని మేము కాపాడాలి, ఇవన్నీ నెక్స్ట్ కనెక్ట్ అవ్వాలి ఇంగ్లీష్ వాళ్ళకి, ఇలా కనెక్ట్ అయిపోయింది. సో ఇంగ్లీష్ వాళ్ళకి ఇలా చిన్నపిల్లలు సెంటిమెంట్ అంటే తొందరగా కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతారు. అండ్ దాంట్లో కూడా మంచిగా చూపించారు ఆ హీరోయిన్ అమ్మాయి పాపని వాళ్ళు ఏం చేయలే, వాళ్ళ మమ్మీ కొంచెం, వాళ్ళ మమ్మీ కూడా ఏదో ఈమె నచ్చి తీసుకెళ్ళింది, కాకపోతే కొంచెం క్రూరంగా తీసుకెళ్ళింది, అలా తీసుకెళ్ళింది, కానీ ఆ పాపని వాళ్ళు మాత్రం బాగానే చూసుకున్నారు. అథారిటీ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ పట్టుకెళ్తారులే అట్లానే, అలా అథారిటీ వల్ల తీసుకెళ్లారు. ఆ పాప హీరోయిన్ కూడా బాగా చూసుకుంది, ఆమెకి ఏదో కొనిచ్చింది, బట్టలు ఇచ్చింది, ఆమె కోసం షాపింగ్ చేసింది అని నీట్గా అట్నుంచి కనెక్ట్ అయ్యో వచ్చేసారు. ఓ పక్క నుంచి వాళ్ళు ఒక విలనిజం చూపిస్తున్నా, మరో పక్క నుంచి ఒక హీరోయిజం, లేకపోతే వాళ్ళు మంచి మనసును కూడా చూపించారు, కంబైన్ చేశారు, అలా చేశారు. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, రామ్ చరణ్ తేజ వాళ్ళకి ఎలా కనిపించాడు అంటే వీడు మనతోనే ఉండి మనకే ద్రోహం చేశాడు,
అంటే ఇటు కనెక్ట్ ఇప్పుడు ఎప్పుడైనా రెండు వైపులు ఉంటాయి కదా సినిమా, ఒక్కొక్కరు ఒక్కోలా దాన్ని రీచ్ చేసుకుంటారు. ఇక్కడ వీళ్ళకి అలా కనెక్ట్ అయింది, వీడు ఎంతకన్నా నమ్మక ద్రోహే అది ఫిక్స్ అయిపోయింది. అతనికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉంటే మాకెందుకు, నమ్మక ద్రోహే అంతే. కానీ పాపి నేను నమ్మక ద్రోహం చేయాల, ఆయన కాపాడుకున్నాడు, పాము కట్ వచ్చిన అతను ఏదో చేశాడు, ఇదో చేశాడు, ఇన్ని చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరో అయిపోయాడు ఇంగ్లీష్ వాళ్ళకి, ఇక్కడ మనకి రామ్ చరణ్ తేజ హీరో అయిపోయాడు. చాలా మంది అలా చేసుకున్నారు, బట్ ఇంగ్లీష్ వాళ్ళకి అలా కనెక్ట్ అయిపోయింది. కనెక్ట్ అయిన తర్వాత ఒక్కొక్క ప్రాంతం ఒక్కొక్కలా కనెక్ట్ అవుతుంది కదా. కనెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ముందు ఈయన వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్ వచ్చి హంగామా చేసిన మెయిన్ హీరో కోసం ఎదురు చూశారు. మెయిన్ హీరో కాబట్టే అలా వచ్చాడు, సడన్గా వచ్చి సడన్గా వెళ్ళిపోయాడు. వీళ్ళు క్యారెక్టర్లు కాబట్టి ఇక్కడే ఊగులాడుతూ తిరుగుతున్నారు అని చెప్పేసి వాళ్ళ ఫీలింగ్. ఇక్కడ జరిగింది తెలియదు, తారక రత్న మరణం ఇవన్నీ వాళ్ళకి తెలియదు కదా. అండ్ నెక్స్ట్ వెళ్ళారు, ఎన్టీఆర్ గారు వచ్చారు, వా ఓ ఊయి ఊయి అని ఎగరడు. ఆయన కూడా ఎంత రిజర్వ్ అలా వచ్చాడా, పని ముగించుకున్నామో వచ్చేసాడు. ఇంకా ఏం చేయాలి, అందరికి ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటూ ప్రతి ఊరు తిరుగుతూ ఆ ఫంక్షన్కి వెళ్ళి ఈ ఫంక్షన్కి వెళ్ళి అందరిని గోకి పలకరించి ఏమీ చేయాలి. ఎలా డిగ్నిఫైగా వెళ్ళాడో అలా డిగ్నిఫైగా మళ్ళీ రిటర్న్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు, దాస్ కదమ్కి ఈవెంట్కి పాప ఆయన గెస్ట్గా పిలిచారు. ఆ హీరో కోసం, ఒక విశ్వక్సేన్ కోసం ఎన్టీఆర్ వచ్చారు మళ్ళీ అక్కడ నుంచి. చూడు అది వాళ్ళకి కూడా అలా కనెక్ట్ అవుతాం. వాళ్ళకి కూడా ఏంటంటే స్టార్స్ ఊరికి అందరితో తిరగరు, అలా వచ్చి తలుక్కుమని ఇలా వెళ్ళిపోతారు. ఆ ఫీలింగ్లో ఈయన చెప్పబడిపోయి ఆయనకి క్రేజ్ వచ్చింది. సో ఆస్కార్ వాళ్ళకి ఇప్పుడు ఈ నెంబర్ వన్ హీరో ఏంటి గొడవ ఏంటంటే, ఇప్పటివరకు ఆస్కార్ హిస్టరీలో ఎవరికి మార్వెల్ స్టోరీస్లో ఉన్న హీరోలకు కూడా, అడ్వెంచర్స్ హీరోలకు కూడా రాని గుర్తింపు, ఒక టైప్ ఆఫ్ ఈ హాహాకార్ ఇవన్నీ కూడా ఎన్టీఆర్ రాగానే వచ్చేసరికి ఆస్కార్ వాళ్ళే ఆస్కార్ నెంబర్ వన్ హీరో ఎన్టీఆర్ అని చెప్పి రాశారు అన్నమాట. అండ్ ఇంకొకటి, ఆయన కూడా చాలా హీరోగానే కనిపించారు. తర్వాత వాళ్ళకి తెలిసింది ఈ పాట కంటే ముందు పాపం ఆయన కూడా ఏదో నామినేషన్ వచ్చింది, అరే ఇచ్చుండాల్సింది ఎందుకు ఇవ్వలేదు అన్నట్లు కూడా మాట్లాడుకున్నారట. అది ఇప్పుడు వస్తున్నాయి వార్తలు, సో అప్పుడే కొంచెం ఆలోచించుంటే ఇంకొంచెం బాగుండేది. సీరియస్లీ మేబీ మనోడు కూడా అంత పుష్ చేయలేదన్న అభిప్రాయం కూడా ఉంది. అది మాత్రం ముందు నుంచే ఉంది. బట్ ఏదేమైనా సరే గుర్తించాల్సిన వాళ్ళు గుర్తించారు. వీళ్ళు ఎంత హంగామా చేసినా రాని వాళ్ళకి ఎన్టీఆర్ జస్ట్ సింగిల్ డేలో అలా వచ్చి గేమ్ చేసుకుని, అండ్ ఆ పులి అడ్రస్కి సంబంధించిన అది కూడా ఆయన చెప్పుకోవడం, మా నేషనల్ పులి ఇది మాకు జంతువు, సో ఇలా ఇలా ఉంది అందుకే నేను ఇక్కడ ప్రజెంట్ చేస్తున్నాను దీన్ని అన్నట్టుగా ఆయన చెప్పుకోవడం ఎక్సలెంట్. చెప్పాలంటే ఆ డిజైనర్తో జూనియర్ ఎన్టీఆర్ గారు అది చేయించుకుని కూడా ఉండొచ్చు. రామ్ చరణ్ తేజ గుండె మీద ఇండియా బొమ్మ ఉందంట, అది ఆ రోజు వేయించుకున్నాడా అంతకు ముందు వేయించుకున్నా, మనకి ఇంతకుముందు ఏ సినిమాలో చూడలేక ఆయన చొక్కా ఇప్పినప్పుడు చూసాం అంత సినిమాలో లేదు. నాగార్జున గారికి ఈ టాటూ అయితే ఎప్పటి నుంచో మనం అన్ని సినిమాల్లో చూస్తా ఉన్నాం, దగ్గర నుంచి వచ్చింది. ఆ తర్వాత ఈయనకు మధ్యలో వచ్చింది, అంటే ఆస్కార్ కోసమే వీళ్ళు ఈ వేషాలన్నీ వేసుకున్నారు. బట్ ఎన్టీఆర్ ఎలా ఉన్నాడు అలా వెళ్ళాడు, అలా వచ్చాడు, అందుకే నెంబర్ వన్ హీరో అయ్యాడు. థ్యాంక్ యూ సో మచ్.